దేవునికి స్తోత్రం. నా ప్రసంగం సాధారణ స్థాయిగా మాట్లాడినట్టు ఉంటుంది. 71వ కీర్తన ఒకసారి చూసుకుందాం. 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావముతోనూ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయినే, నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయినే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్డ నాయేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. హల్లెలూయా. చిన్న మాట అండి, చెప్పాను కదా నా వాక్యోపదేశం ప్రసంగంలాగా ఉండదు, ఇష్టాగోష్ఠిగా జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అయితే నా అనేది నేను తీసేస్తున్నా, ఎందుకంటే దేవుడు నన్ను మరుగుపరిచి, గలతి 1:11 చదువుకోండి, దేవుడు నన్ను మరుగుపరిచి నా ద్వారా ఆయన మాట్లాడాడు అని విశ్వసిస్తున్నాను. ఈరోజు అంశము యెహోవా దీర్ఘశాంతుడు. మనం జనరల్గా ఒక మాట వింటాం కదా, శాంతమే భూషణం, సముద్రము కన్నా శాంతము పెద్దది, తన కోపమే తన శత్రువు. కానీ మన దేవాది దేవుడు, ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ శాంతం అనేది మనం వంటబట్టించుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. ఇది నేను మీకు బోధించట్లేదు, సుమా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ప్రియమైన వారలారా, 103వ కీర్తన 8వ వచనం చదివినట్లయితే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దీర్ఘశాంతుడి అంశం మీద ఈరోజు మనం కొంత దేవుని కృపతో ముందుకు సాగుదాం. ఈ ఒక్క వచనంలోనే దేవుని గుణగణాలు వర్ణించి వివరించడానికి చాలా సమయం పడుతుంది. అసలు మనం ఎంతండి పురుగు వంటి వాళ్ళు. క్లుప్తంగా ముగిస్తాను. సాధారణంగా తన కోపమే తన శత్రువు అని ఇప్పుడు అన్నాను కదా, ఆ పదాలు మనం వింటుంటాం. ఇవి వినడానికి లేక చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆచరించడం చాలా కష్టం. 8వ కీర్తన 8:4-5 వచనాల్లో చూసినట్టయితే, నీవు
నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి ప్రియమైన వారలారా, ఎంతైనా దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవుడు మేలులు చేసి మరిచిపోతాడు, మనిషి మేలులు పొందుకొని మరిచిపోతాడు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆయన కంటే మనల్ని కొద్దిగా తక్కువగా చేశాడంట. అంటే మనకి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ దుర్వినియోగం చేస్తున్నాం. నేను కూడా ఆ గొప్ప దేవుడు మచ్చ ముడతా డాగులేని ఆ గొప్ప దేవుడిని వర్ణించడానికి నేనే పాటి వాడిని. నాలో ఉన్నాయి లోపాలు. అయితే అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని వాక్యం మనకి ఉంది కదా. ఈ 75వ ఏట వృద్ధాప్యంలో ఇంకా 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 నేను బ్రతుకుతాననే ఆశ కంటే రోజులు లెక్క పెడుతున్నా. ఒకవేళ రేప, ఇంకో 10 రోజుల్లోనా, ఎప్పుడు నా ఆయుష్ ముగుస్తుందా అనేసి ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మనం పరదేశులం. ఏదో ఒకరోజు ఆ ఏ ఊరు నుండి వచ్చామో ఆ ఊరు వెళ్ళాల్సిన వాళ్ళం. నహూము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. మహాబలం గలవాడు ఎవరిని లెక్క చేయడు. అమ్మో అతని జోలికి వెళ్తే డేంజర్, లేదా అమ్మో ఆయన మనల్ని తాట తీస్తాడు అన్నట్టుగా జనరల్ వర్డ్స్లో నేను మాట్లాడుతున్నా. మహాబలం గలవాడు, ఇంకా చెప్పాలంటే ఆయన రోషం గల దేవుడు. అన్నీ తెలిసి మన మొదటి ఆదాము గారిని జ్ఞాపకం చేసుకుంటే అది అప్పటి నుండి పరంపరగా మనకి వచ్చిన ఆస్తి అయిపోయింది. ఆయన చెప్తూనే ఉంటాడు, మనం చేస్తూనే ఉందాం. మనం చేసేది మనం చేస్తుందాం. చాలా విచారకరమైన విషయం అది. నాకు పరిచయస్తుడైన హైదరాబాదులో నివసిస్తున్న ఒక బిషప్, ఆర్చ్ బిషప్ అనుకోండి, ఆయన పాస్టర్గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. ఒక పక్షపత్రిక, పక్షపత్రిక అంటే 15 రోజులకు ఒకసారి వచ్చే క్రిస్టియన్ మ్యాగజైన్ అన్నమాట. అందులో నేను కొన్నాళ్ళు జర్నలిస్టుగా కొనసాగాను, సేవలు అందించాను. ఆయన ఆ ఎడిటర్ని, అయ్యా నేను పలాను రోజు బిషప్గా అభిషేకింపబోతున్నాను, నన్ను హైలైట్గా నీ పత్రికలో వెయ్యాలి అన్నాడు. పాపం ఆ పత్రిక ఎడిటరు చేశాడు, ఆయనకి ఇవ్వాల్సినవి ఇచ్చాడు ఈ బిషప్ గారు, బాగానే ఉంది. అయితే కొన్నాళ్ళు అలా సాగింది. సాగిన తర్వాత ఈ బిషప్ గారికి ఏంటంటే, ఏదైనా వాడుకున్నంతకాలం ఒక మనిషిని బాగా వాడుకుంటాడు, తర్వాత ప్రవర్తిస్తాడు. ఒకనొక దశలో ఆ పత్రిక ఎడిటరు ఏదో పొరపాటు, మానవ పుట్టుకలో ఎక్కడో చోట పొరపాటు కావాలని చేయకపోయినా కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోతుంటాయి. ఆ పత్రికలో ఈయన నడత మంచిది కాదు అన్నట్టుగా పేరు కూడా వేయలా పాపం. ఆ ఎడిటరు ఆ విధంగా వేసేటప్పటికీ ఈ ఆర్చ్ బిషప్ గారు అగ్గి మీద గుగ్గిలం అయిపోయినట్టుగా వెంటనే ఏం చేశాడు, దీన్ని లోకస్తులు ఏమంటారంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమ అంటారు. అలాంటిది ఈయన ఏం చేశాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని మన దేవుడు అంటున్నాడు. అదేవిధంగా 7 సార్లు కాదు 79 సార్లు అనేది కూడా విదితమే. అయితే మన బిషప్ గారికి అదేం లేదు, యాట్ నన్ను నువ్వు ఇలా వర్ణిస్తావా అనేసి ఆ బిషప్ గారు అర్జెంటుగా లా చదివాడు. లా అంటే అదేనండి, న్యాయశాస్త్రం చదివి లాయర్ అయిపోయి ఏం చేశాడు, ఈయన్ని రచ్చకేడ్చాడు. ఇది పద్ధతేనా? నీ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని మన దేవుడు అన్నాడు. వీళ్ళేమో నన్ను కొడతావా, లేదా నన్ను గురించి వల్గర్గా వివరిస్తావా అనేసి అత్యవసరంగా ఆయన లా చదువుకొని కోర్టు కీడ్చి ఆ తర్వాత గెలుపు ఓటములో ఇక అదంతా చెప్పనులేండి. అది పద్ధతేనా మీరు చెప్పండి? ఆ బిషప్ గారి మీద నాకు ద్వేషం కాదు, ఆయన పద్ధతే అంతే. ఫ్రాన్సిస్ గారు నా గురించి హైలైట్గా మీరు వివరించండి, క్రైస్తవ సమాజం లేదా ఇతర పత్రికలు వాటిలో వివరించండి అని రెమ్యునరేషన్ ఇస్తాను అనేవాడు. అంటే ఆయన గురించి మాత్రం హైలైట్గా ఫోకస్ చేయాలి. ఇంకో చోట పాస్టర్ గారు, రాయ్ నిన్ను ఇందకటి నుండి చూస్తున్నాం, నేను అంగి మీద ఉన్నాను కానీ అదే లుంగి మీద ఉంటే నీ తాట తీసేవాడిని,
అని ఓ పాస్టర్ గారు సందర్భవశాత్తు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మనిషిని అంటున్నాడు. విషయం ఏంటో నాకు తెలియదు. ఇది నాలో కూడా ఉందండి. ఎవరినో వివరించడం వర్ణించడం కాదు, కానీ ఇక మనం దీర్ఘశాంతుడు అనే అంశం గురించి మినిస్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర పని ఉండి వెళ్తాం. కలెక్టర్ గారు నాకు ఈ పని చేయాలండి, అదండి ఇదండి అని అడగగలమా? అంత సత్తా మనకు ఉండదు. అంత భయం భక్తి లేని వినయం నటిస్తూ నిలబడతాం, దీన స్థితిలో నిలబడతాం. మరి దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవునితో ఆది కాండం 18వ అధ్యాయం 23 నుండి చదివినట్లయితే 24వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది, ఇది మీకు తెలిసిందే, తర్వాత సావధానంగా బైబిల్ చదువుకోండి, సొదొమ గొమొర్రాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే దేవుడు దాన్ని నాశనం చేయటానికి తీర్మానించుకున్నప్పుడు అబ్రహం బతిమాలుతున్నాడు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో నున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని రిక్వెస్ట్తో కూడిన చనువు దేవునితో అతను అన్నాడు. సరే, దేవుడు బాగా నీతిమంతులంటే దేవుడికి మంచి ఇష్టం కదా, సర్లే ఏదో అన్నాడు కదా అని అడ్జస్ట్ అయ్యాడు. మళ్ళీ 26వ వచనం, యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదన నేను. ఓకే, సేవ్ చేస్తానన్నాడు దేవుడు. అబ్రహాము 10 మంది నీతిమంతులు, ఒకవేళ 5 తక్కువైతే 45 నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు అనేసి రిక్వెస్ట్ చేశాడు. మాటలు చాలా ఉన్నాయి లేండి మధ్యలో, కానీ అంటే రిక్వెస్ట్ చేసే విధానం, బతిమాలుకునే విధానం, ధూళిని పనికి మాలిన వాటిని మాట్లాడటానికి సాహసిస్తున్నాను అలాంటి పదాలు. అందుకే నేను చదువుకోమన్నాను ఆది కాండం 18వ అధ్యాయం 23వ వచనం నుండి. మళ్ళీ 50 మంది నుండి 5 తగ్గించాడు. ఒకవేళ ఒక 5 తగ్గారనుకో, 45 మందే ఉంటే ఏంటంటే 45 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాలని నాశనం చేయనని దేవుడు చెప్పి, ఆ తర్వాత మళ్ళీ చూడండి, అది ధైర్యం అనాలా చను అనాలా, ఆయన భక్తి అలాంటిదా? నా దేవుడు ఏం అడిగినా కూడా దీర్ఘశాంతుడైన దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నాడు ఏంటో. మరి 40 మంది, ఒకవేళ ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే 40 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చెయ్యను. ఆ తర్వాత 30 మంది, 30 మంది నీతిమంతులు ఉన్నా కూడా. ఈ మధ్యలో చాలా మాటలు ఉన్నాయిలేండి, ఏదే ఆయన రిక్వెస్ట్ చేయడం కానీ కాపాడటం కానీ ఏదైనా కానీ, ఆ విధంగా 30 మందికి దిగాడు. దేవుడు సహనంతో ఓర్పుతో దీర్ఘశాంతుడైన దేవుడు కాబట్టి 30 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు. అబ్బా, అవకాశం వచ్చినప్పుడే మనం ఏదో అంటారే, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి ఏదో అంటారు, నాకు కూడా రాదు ఆ పదం. అలాగే ఈయన ఏం చేశాడు, 40, 45, 40, 30, ఇప్పుడు 20కి వచ్చాడండి. 20 మంది, 32వ వచనంలో, నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవు అంటే, సరే 20 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనని దీర్ఘశాంతుడైన దేవుడు చెప్పడం జరిగింది. ఇక 32వ వచనంలో ఇదే ఆఖరిసారి మాట్లాడటానికి తెగిస్తున్నా క్షమించండి అనేసి, ఒక 10 మందే ఉన్నారనుకో, 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. ఎవరు? దేవాది దేవుడు, సృష్టికర్త. సృష్టికర్తవు నీవని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలు జయగీతమే పాడుచు. దేవునికి స్తోత్రం. ఇక న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలో, అది మొత్తం చదవండి మీరు, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం నుండి
నేను క్లుప్తంగా అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తున్నాను. గిద్యోనుకు దేవుడు కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆ తర్వాత 17వ వచనం 39వ వచనం 40వ వచనం చదువుకోండి. ఎందుకంటే దేవుడినే పరీక్షించాడు, దేవుడితోటే సావధానంగా ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒకవేళ నువ్వు దేవుడివి అని నేను నిర్ధారణ చేసుకోవాలంటే నేను నీకు బలులు అర్పించడానికి ఫలాన్ని తెస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు అన్నాడు. సరే ఉంటాను అన్నాడు. మరొకసారి ఏమనుకోండి, అనుకోవద్దు దేవా, నేను చెప్పినగా నేను ప్రసంగించినట్టు ఉండదు, నా మాటలు జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఈ స్థలం అంతా మంచు కురవాలి, మధ్యలో పెట్టిన ఈ గొర్రె బొచ్చు మీద అస్సలు పొడిగా ఉండాలి, ఇది దాని అది తడిగా ఉండకూడదు అన్నాడు. సరే అలాగే చేశాడు దేవుడు. అంతటితో వదిలేయాలా, దేవుడు అంటే ఏంటి? అసలు అబ్రాహాము ఇన్ని ప్రశ్నలు వేయలేదు. నువ్వు పలాని చోటికి వెళ్ళు, పాలు తేనెలు ప్రవహించే చోటికి వెళ్ళమనగానే వెళ్ళాడు. అక్కడ నీళ్లు బాగుంటుందా, అక్కడ తిండి ఎలా ఉంటుంది, ఇరుగు ఎలాంటిది, పొరుగు ఎలాంటిది, ఏమీ అడగల వెళ్ళిపోయాడు. అలా ఉండాలి, అది నాకు నచ్చుద్ది. అయితే ఈ గిద్యోను మళ్ళీ సరే ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు కురియాలి, తడిసిపోవాలి, ముద్దైపోవాలి, చుట్టుపక్కలంతా పొడి నేలగా ఉండాలి అన్నాడు. చూడండి, దేవుడినే ఆయన పరీక్షిస్తున్నాడు అనే నా భాషలో నేను అనుకుంటున్నాను, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకు దేవుడు అంటే మహాభయం ఉండే, ఆయన అంటే విశ్వాసం, భయం, భక్తి ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మళ్ళీ నేను ఈ లోకంలో పరదేశిని, నా ఊరు వెళ్ళేటప్పుడు ఏ ఊరు నుండి వచ్చానో ఆ ఊరికి వెళ్ళే వరకు నేను ఆయనతో ఆయనలో ఉండాలనేది నా కోరికని నేను వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నా. అయితే మధ్య మధ్యలో కొన్ని శ్రమలు, అదేవిధంగా నా సిలువను మోసుకొని నేను కొన్నిసార్లు బాధపడుతున్నాను. అయినా సరే నా బాధలు నా కష్టాలు ఆయనకి తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయం 13వ వచనంలాగుంది, దయచేసి మీరే చూడండి. యేసుక్రీస్తు నందు సద్భక్తిగా బ్రతకను ఉద్దేశించు వారు హింసను పొందుదురు అనే వాక్యం ఉంది. కాబట్టి అది దేవుని వాక్యం, దేవుని చిత్తమై ఉంది అనుకొని నేను చెప్పుకోలేని కొన్ని బాధలు ఉన్నాయి. నాకు తిండికి లోటు లేదు, రూపాయికి లోటు లేదు, బట్టలకి లోటు లేదు, అంతా సవ్యంగా సక్రమంగా ఉంది. కానీ వృద్ధాప్యంలో ఉన్న నేను కొన్ని రకాల బాధలు ఇబ్బందులు పడుతున్నాను. కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆయన్నే స్తుతిస్తూ రోజు 5000 స్తుతులు చదువుకుంటున్నాను. స్తుతి స్థితిని, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన అంటే మీకు తెలుసు, దేవునితో సంభాషించడం లేదా దేవునితో మాట్లాడడం. మీ యొక్క ప్రతి అవసరం, అది ఎలాంటి జటిల సమస్య అయినా నాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తా. అయితే మీరు కూడా నమ్మాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే రత్నం ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తారులే అనేసి ఆ సమస్య వాళ్ళు చేయాల్సిన తప్పులు ఉప్పులన్నీ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు. మరి వాళ్ళకి కార్యం జరగాలంటే ఎలాగండి? ఆయన మహిమపరచబడాలంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే ఒక 4 మైళ్ళంత వెడల్పు అని కాదండి, పొడుగు వెడల్పు అని చెప్పలేదు. ఎంతో ఎంతో ఎంతో, బహుశా అమెరికా కూడా దాటిపోయి ఉంటుంది విజయవాడ నుండి. అలాంటిది ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుడిని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన్ని పంపానన్నాడు. ఇంకా కొన్ని నిమిషాలలో నేను ముగించేస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఈ లోకంలో ఎంతోమంది అంటే సొదొమ గొమొర్రాల్లో కనీసం 10 మంది ఉన్నా కూడా నేను దాన్ని కాపాడుతానని చెప్పిన దేవుడు, ఈ లోకంలో ఎన్ని ఉన్నాయండి విగ్రహారాధనలు ఉన్నాయి, ఇంకా నేరాలు ఘోరాలు జరిగేవి, 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్కి వ్యతిరేకమైనవి ఎన్నో 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 జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, నా
స్వరం విని ఎవడైనా తలుపు తెరిస్తే చూడండి ఎంత విలువైన మాట, దాన్ని ఆచరించాలి, పాటించాలి, అనుసరించాలి. అది నా ఉద్దేశం. అయితే నీతిమంతుని ప్రార్థన, అది యాకోబు పత్రికలో చదువుకోండి. మీకోసం నేను ఎక్కువ ప్రార్థనలు చేస్తుంటాను. ప్రస్తుతం నేను రోజు 5000 స్తుతులు చదువుకుంటున్నా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, అదేంటంటే స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు అనేసి. కాబట్టి నేను ఎక్కువ 5000 స్తుతులు చదువుకుంటా. ప్రార్థన అనేది ఒక విధంగా, మరో విధంగా ఆలోచించండి. ఆధ్యాత్మికంగా, ప్రభువా మాకు ఈ ఇల్లు చాలట్లేదు, పెద్ద బిల్డింగ్ కావాలి, ప్రభువా మా పిల్లోడికి కలెక్టర్ ఉద్యోగం కావాలి, ఇలాగ అడుగుతూ వెళ్తుంటే దానికి అతి గతి కోరికలే గుర్రాలైతే అన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ప్రార్థన కంటే మనం స్తుతులు చదవడం చాలా బెస్ట్. 50వ కీర్తన 23వ వచనం చిన్న ప్రార్థన చేసుకొని ఒక చరణం పల్లవి పాడి ముగిస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అయ్యా, ఈరోజు ప్రభా నా ద్వారా నీవు నీ బిడ్డలతో కొన్ని మాటలు మాట్లాడావు ప్రభా. వాళ్ళని బలపరచండి ప్రభా. వారిని ప్రభా, వారితో ఈ రాత్రి మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. వాళ్లలో ఎలాంటి లోపాలు శాపాలు ఉన్నాయో యేసు నామంలో వారి నుండి తొలగిపోవును గాక. వారికి అప్పులు ఉంటే ప్రభా, అయ్యా 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 శ్రీమంతుడైన దేవా, వారికి అప్పుల నుండి విముక్తి కలిగించమని, కోర్టు సమస్యలు, అనారోగ్యం, సంతానలేమితో ఉన్న వాళ్ళని కాపాడి దీవించి వారికి తోడై ఉండమని ప్రభా. ఇప్పటి వరకు నీ దయ వల్ల, కేవలం నీ ఉచిత కృప వల్ల ప్రభా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మీ కుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేసి ముగిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ఆమెన్. మీ అందరికీ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు యేసు నామంలో మీ నుండి తొలగిపోవును గాక. మీ జీవితం ఆశీర్వదింపబడును గాక. మీరు ఈరోజు నుండి క్రొత్త జీవితాన్ని, ఆత్మీయ ఎదుగుదలతో నింపబడుదురు గాక. మీ ప్రతి అవసరం దేవుడు నెరవేర్చి ఆయన మిమ్మల్ని తనకు సాక్షులుగా మార్చుకును గాక. నిండు మనసుతో యేసు శక్తిగల నామంలో మీ అందరినీ దీవిస్తున్నాను. ఆశీర్వాదం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, ఇది వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి, ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.